సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణ వందే విశుద్ధ విజ్ఞాన కవీశ్వర కపీశ్వర. అపారమైన జ్ఞానం కలిగిన వాడు అగస్త్య మహర్షి. ఎంత అపారమైన జ్ఞానం కలవాడు అంటే విజ్ఞానం ఎంత, విజ్ఞానము సముద్రమంత. మనం చదువుకున్నది కొంచెం, చదువుకోనిదే ఎంతో, కనుక సముద్రమంత విజ్ఞానాన్ని తన ఆచమనీయ బలంగా మార్చుకున్నటువంటి వాడు అగస్త్యుడు. ఆశాంత సింధోహో ఏం చేశాడైనా, ఆచాంత సింధో ఆచమనం చేసేసిన సముద్రం కలిగిన వాడు ఈయన. మొత్తం సముద్రాన్ని అంతా తన యొక్క ఆచమనం చేయడం అంటే అర్థమేమిటి, మినిపొగ్గించ మునిగేంత మాత్రమే నీరు ఆచమనం చేయాలంటే అంతే చేయాలి. వేద విజ్ఞానాన్ని అంతటినీ ఆకలింపు చేసుకున్నటువంటి మహానుభావుడు యత్సారభూతం తదుపాసితవ్యం అని మనకి ఉపనిషత్తులలో ఆ రీతిగానే ఆరణ్యకంలో మనకు వినబడుతూ ఉంటుంది, వేదములలో వర్ణింపబడుతూ ఉంటుంది, యజుర్వేదంలో బ్రాహ్మణంలో మనకి కాటకములలో ఒక వృత్తాంతం వర్ణింపబడింది. ఏమిటది, ఒక ఆయన వేదం అధ్యయనం చేయడం కోసమని తపస్సు చేసి మూడు పురుషాయుషాలు చేస్తే భరద్వాజ వేదావ ఏతే ఇవనయా వేదాలు అని త్రీన్ గిరి రూపాన్ దర్శయాంచకార మూడు పర్వతాన్ని చూపించి మూడు వేదాలు అని చూపించారని ఉంటుంది కదా. అలా ఆ వృత్తాంతంలో చెప్పినట్టుగా నాయన అంతా చదువుకోవాలని కాదు, సారమనేది అదంతా నువ్వు స్వీకరించగలిగితే చాలు, సారాన్ని స్వీకరించాలి. కనుకనే వేదాన్ని అంతటిని సారభూతంగా తెచ్చుకుని ఆచాంత సింధో ఆచమనం చేసేసినటువంటి వాడు మహానుభావుడు. జన్మని పెట్టి గొప్పదనాన్ని చెప్పలేదు. ఘటో జన్మస్థానం, ఎక్కడ పుట్టాడు అగస్త్యుడు, ఒక కుండలో పుట్టాడు, కుంభ సంభవుడు అంటే కుండలో పుట్టాడు. ఘటో జన్మస్థానం అయితే ఆయన ప్రభావం ఎంత గొప్పది, సప్తర్షులలో అందరికంటే గొప్పదనాన్ని కలిగినటువంటి వాడు అగస్త్యుడు. ఇలాంటి మహత్తు కలిగిన వాని దగ్గరికి పెడుతున్నాడు రామచంద్రస్వామి, కోరుకుని ఆయన దర్శించాలి అనుకుని అగస్త్యుని దగ్గరికి పెడతాడు రామచంద్రస్వామి. ఈ వనవాసం అనేటువంటిది అనేక మంది మహర్షులను సేవించడానికి అవకాశం కలిగించినది. కనుకనే వనవాసో మహోదయ అంటే అడవికి వెళ్ళి ఏకాంతంగా అనుభవించేద్దాం అందువలన ఆనందకారకం అనుకోలేదు రామచంద్రస్వామి. అడవికి వెడితే అనేక మంది మహాపురుషులను దర్శించే అవకాశం కలుగుతుంది, వారి వలన ఎన్నో విషయములను వినేటటువంటి భాగ్యం కలుగుతుంది అనుకుని అరణ్యానికి వచ్చాడు రామచంద్రస్వామి. అలా మహర్షులనందరినీ సేవించి కృతకృత్యుడయ్యాడు రామచంద్రస్వామి. కనుక మునిగణే శాంతం రసం, మునిగణముల విషయంలో శాంతరసాన్ని చూపించాడు. అలాగే వాల్మీకి రామాయణంలో ఈ శాంతరసమునకు ప్రతీకముగా మనకు శబరి కనబడుతుంది. శబరి శ్రమణీనామ కాకుస్థ చిరజీవిని, చాలాకాలం నుంచి బాగా పెద్ద వయసులో ఉన్నటువంటి ఆమె శబరి అనేటటువంటి ఆమె. ధనుకబంధుడు తాను విమానంలో ఉన్నప్పుడు రామచంద్రస్వామికి చెప్పిన మాట అభిగచ్చేది రాఘవ, ఆవిడ నీ దర్శనం కోసమని ఎదురు చూస్తోంది, ఆవిడ దగ్గరకు వెళ్ళవలసింది రామచంద్ర అనగానే రామచంద్రుడు ఆవిడ దగ్గరకు వచ్చాడు. అలా శబరి వృత్తాంతం అరణ్యకాండంలో చివరగా కనబడుతుంది. అవంధ్య మహిమము నిజన భజనముషు హృదయ కలుష శబరి మోక్ష సాక్షిభూత అంటారు వేదాంత దేశములు. అవంధ్యమైన మహిమ కలిగినటువంటి మునులను సేవించడం వలన సమస్త కలుషములు పోయినటువంటి గొప్ప జ్ఞానం కలిగినటువంటి ఆమె ఈ శబరి అనేటటువంటి ఆమె. రామచంద్రస్వామి తాను వెతుక్కుంటూ వెళ్ళాడు, ఒక నీతిని మనకి చెప్తున్నాడు. ఏమని చెప్తుంది శాస్త్రం మనకి, సుదూరమపి గంతవ్యం ఎత్ర భాగవతాః స్థితాః, ఎంత దూరమైనా వెళ్లాల్సిందే భాగవతోత్తములు అక్కడ ఉన్నారంటే దర్శించుకోవడం కోసమని. కనుక రామచంద్రస్వామియే శబరిని వెతుక్కుంటూ శబరిగా వెళ్ళాడు. ఎవరావిడ, ధర్మ నిపుణా అభిగచ్చేది రాఘవ,
ఏం చెప్పాడైనా శ్రవణీం ధర్మ నిపుణం అభిగచ్చేది రాఘవ. ధర్మ నిపుణ అంటే ధర్మంలో నైపుణ్యం కలిగిన ఆమె. వాల్మీకి రామాయణంలో శ్రమం అంటే సదరిలో కనబడుతుంది మనకి. ఎంత గొప్ప ఆమె, మతంగ మహర్షి యొక్క శిష్యులను సేవించినటువంటి ఆమె. వారి శిష్యురాలు వారు శ్రీరామచంద్రుడు సరిగా వనవాసం కోసమని భరద్వాజుని దగ్గరకు వచ్చి ఆయన ఆజ్ఞానుసారం చిత్రకూటంలో ప్రవేశించే సమయం, ఆ సమయానికి ఈ సదరి యొక్క గురువులందరూ వారు ముక్తిని పొందే అవకాశం ఏర్పడింది. సమయం ఆసన్నమైంది. శాస్త్రం ఏం చెప్తుంది, ఎంతవరకు అయితే వారి యొక్క ప్రారంభ కర్మలు నశించవో అంతవరకు మాత్రమే ఈ లోకంలో ఉంటారు. ఎప్పుడైతే కర్మలు నశించాయో వెంటనే పరమాత్మని పొందుతారు. కనుకనే ఆ సమయంలో వారికి మోక్షానికి వెళ్ళేటటువంటి సమయం ఆసన్నమైంది. దివ్య విమానములలో వాళ్ళు వెళ్ళిపోతూ ఈ శబరికేసి చూచి పరమాత్మ రామచంద్రుడిగా అవతరించాడు. ఆయన ఈ అరణ్యంలోకి వచ్చి ఉన్నాడు. ఆయన మన ఆశ్రమం ముందు నుంచి వెళతాడు. మన ఆశ్రమం ముందు నుంచి పరమాత్మ వెళుతున్నప్పుడు మన ఆశ్రమం తరఫు నుంచి ఆయనకు ఆతిథ్యం ఇవ్వవద్దా. కనుక నువ్వు రామచంద్రుడు వచ్చే వరకు ఉండి ఆయనకు ఆతిథ్యం ఇచ్చిన తరువాత మా లోకమునకు వద్దు గాని అని చెప్పి ఆ గురువులు వెళ్ళిపోయారు. రామచంద్రస్వామి శబరి దగ్గరికి రావడానికి ఒక 13 ఏళ్ల ముందు వృత్తాంతం. ఈ 13 ఏళ్ల నుంచి శబరి ఎప్పుడు రామచంద్రుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది. ఇప్పుడు రామచంద్రుడు శబరి దగ్గరకు వచ్చాడు. రామచంద్రస్వామి చూడగానే శ్రమణి విదుర ఋషిపత్నిహడై పూతరాజ్ఞిన పుండరీకాక్షన్నడు నోక్కు శాపమిడిందన్న పన్నమిరే. శబరిని రామచంద్రు యొక్క కటాక్షం తరింపచేసినటువంటిది. పరమాత్మ కటాక్షం పడితే చాలు మనం ధరిస్తాం. కనుకనే గోదాదేవి సిరిచిరిగే ఎమ్మెల్ విడియావు కొంచెం కొంచెంగా కటాక్షించు, శాపం విడింది అన్న, మా శాపం అంతా పోయే రీతిగా కటాక్షించు అని ప్రార్థిస్తుంది కదా భగవత్ కటాక్ష. శబరి మీద పడింది. కనుక పరమాత్మయే వెతుక్కుని శబరి దగ్గరకు వచ్చాడు. రామచంద్రస్వామిని చూడగానే శబరి అద్యమే సఫలం జన్మ. రామచంద్ర నా జన్మ సఫలమయ్యింది, ఈ కన్నులతో నిన్ను దర్శించే భాగ్యం కలిగింది గనక అద్యమే సఫలం జన్మ. చక్షుషాతవ సౌమ్యేన పూతాస్మి రఘునందన. ఇంకా మా గురువులు పొందిన పరమ పదాన్ని పొందడానికి కొంచెమైనా ప్రారంభ ఖండం బాకీ ఉంది అనుకుంటే ఇప్పుడు నువ్వు కటాక్షించడం వలన పూతాస్మి రఘునందన పవిత్రురాలను అయిపోయాను నేను. గమిష్యామి అక్షయాన్ లోకాన్, అక్షయములైనటువంటి లోకములకు ఇక నేను వెళ్ళిపోతాను. కనుక రామచంద్ర నీకోసమని మా గురువులు రామచంద్రుడు వస్తే ఆతిథ్యం ఇమ్మనమంటే ఇప్పటికే ముసలిదాన్ని మా గురువు గారు వెళ్ళేటప్పటికీ 13 ఏళ్ల తర్వాత అంటే ఈ ఆరోగ్యం ఎలా ఉంటుందో అని నాకు ఓపిక ఉన్నప్పుడే పంపానదీ తీరంలో పంపా జలములతో పెరిగినటువంటి వృక్ష జాతుల నుండి ఫలములను వాటిని కోసుకుని వచ్చి ఉంచాను, వీటిని స్వీకరించవలసింది అని రామచంద్రునికి సమర్పించింది శబరి. రామచంద్రుడు ఎంత గొప్పవాడండి, శబరి ఇచ్చిన విందును స్వీకరించాడా? స్వీకరించాడు. వేదాంత దేశకులు రామచంద్రస్వామి స్వభావాన్ని మనం అంచనా వేసి చెప్పగలమా? భగవతి భరద్వాజే భుక్తి తథా శబరీకరే ప్రభురనుసృతో విశ్వామిత్ర ప్లవగపతిస్తథా అంట. రామచంద్రుడు ఓ పక్కన విశ్వామిత్రుడు వెనకాతలా తిరిగాడు, మరో ప్రక్కన సుగ్రీవుడు వెనకాతలా తిరిగి ఆయన యతిరాజు అని, ఆయన గొప్ప మునిరాజు అని ఆయన వెనకాతల, ఈయన వెనకాతల కపిరాజు అని ఈయన వెనకాతల సంచరించాడు.
ఆయన ఎక్కడ ఈయన ఎక్కడ, కానీ రామచంద్రుడు ఇద్దరు వెనకాతలు తిరిగినప్పుడు సమానంగానే సంచరించి భగవతి భరద్వాజే భక్తి మళ్ళా తిరిగి వెళ్ళిపోయినప్పుడు భరద్వాజాశ్రమంలో దిగి భరద్వాజుని ఆతిథ్యాన్ని స్వీకరించి అయోధ్యకు వెళ్తాడు రామచంద్రుడు. కనుక భరద్వాజుని ఇంట ఆరగించాడు, శబరికరే శబరి దగ్గర ఆరగించాడు. రామచంద్రస్వామి ఆరగించడానికి వీళ్ళేదో గొప్పవాళ్ళు అయ్యి ఉంటేనే, మహర్షులు అయ్యి ఉంటేనే, మహనీయులు అయ్యి ఉంటేనే ఆశ్రయిస్తాను అనే నియమం లేదా ఇంటి. అక్కడ ఆరగించాడు, ఇక్కడ ఆరగించాడు. ఈయన శబరి కరే వేదాంత వేసుకుడే యొక్క సూక్తి, శబరి చేత ఆరగించెను, ఆమె చేతితో స్వీకరించెను అంటారు దేశకుడు. పెళ్ళి లోకాచార్యుల వారు శబరి కయ్యాలే అముదుసరి గరుడినారు రే, శబరి కయ్యాలే శబరి చేతితో ఆరగించినారు కదా అంట. శబరి చేతితో ఆరగించడం అంటే చమత్కారంగా ఇక్కడ ఒక మాట చెప్పారు మన వాళ్ళు. లక్ష్మణస్వామి చూసేట్టు శబరికేసి ఎలా ఉంది, ఆవిడ ముడుతలు పడిపోయినటువంటి శరీరంతో ఉంది, అట్లు కట్టేసింది శరీరం అంతా. అక్కడికి శరీరం మీద ఏం దృష్టి లేదు కదా. ఆవిడని చూసి ఏంటి ఈవిడ పళ్ళు పెడుతుందా, మా అన్నయ్య గారు తినాలా అని ఆవిడ పళ్ళు అక్కడ పెడితే అమ్మ ఎందుచేత అంటే మరి మా అన్నగారికి నేను పెడతానులే అని ఈయన పెట్టబోతున్నాడు. రామచంద్రస్వామి లక్ష్మణ ముట్టుకోకుసుమా అని ఏం చేత అన్నయ్య ఆవిడనే పెట్టను కదా, అదేంటి అన్నయ్య ఆవిడ చేతనే ఇవ్వని, ఆవిడ ఎంత గొప్ప ప్రేమతో ఓపిక లేకపోయినా మరి ఇక్కడ అలా 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 భక్తి విజృంభించి ఏమన్నారండి, బిల్లాంగనాదంత పీడిత ఫలభుక్తి హేయమైతో తెలేదింత నీకు. ఓ కవి గారు అడిగేశాడు పరమాత్మని, ఏమయ్యా ఆవిడ బిల్లాంగన ఆవిడ కొరికి పళ్ళు పెడితే నువ్వు ఆ పళ్ళు తినడానికి నీకేం అసఖ్యం అనిపించలేదు అన్నాడు. ఆవిడ కొరికి పెట్టిందా, ఆవిడ మహర్షుల శుశ్రూష చేసిన ఆమె, వాళ్ళ సేవ చేసిన ఆమెకు ఆ మాత్రం సంస్కారం తెలియదండి. కొరికి భగవంతుడికి భగవంతుడిని తెలిసిన రామచంద్రుడు మరి కొరికి పెట్టచ్చునో పెట్టకూడదు అడుగు తెలియదా. కనుక శబరీ శేషం అంటే అర్థమేంటి, ఒక కొమ్మన ఉండే ఫలములలో ఒక పండును రుచి చూచి ఆ ఈ పళ్ళు తీయగా ఉంటాయని అలా సేకరించి పళ్ళని ఇచ్చింది. అయితే శేషం అని చెప్పిన మాటలన్నీ అబద్ధమేనా, అబద్ధం కాదు అది యథార్థమే. శేషం అనే మాటకు చాలా అర్థాలున్నాయి. శేషం అంటే భోజనం చేస్తూ చేస్తూ ఆ సగంలో ఆహారం పట్టడమే శేషం అనే అర్థం కాదు. ఆహార పదార్థం వండిన తర్వాత ఆ భాండంలోంచి ఇందుకనే పూర్వాళ్ళనే పెద్దవాళ్ళు తినకుండా పిల్లలు పెట్టేవారు కాదు, ఎందుకు పెట్టేవారు కాదంటే పెద్దవాళ్ళు అలా కాకపోతే వేరే శేషం వాళ్ళు తిన్నట్టు వస్తుందని దాన్ని భాండ శేషము అంటారు. ముందే పెద్దవాళ్ళు ఎవరిగా పెడితే అది శేషం అవుతుంది, కనుక ఆ శేషాన్ని మిగతా వాళ్ళందరికీ పెడతారు. అలా ఇప్పుడు ఈవిడ కూడా భాండ శేషం లాంటిదే. ఎందుకంటే ఆ కొమ్మలు ఉండే ఫలములను ఈవిడ ముందు రుచి చూచి బాగుంది అనుకున్న తర్వాత దాని ఉండే ఫలాన్ని పెట్టింది కనుక స్వీకరించాడు రామచంద్రుడు. దీనికి వాల్మీకి మహర్షి అత్యంత గంభీరంగా చెప్పాడు మాటని. ఎక్కడ వాల్మీకి రామాయణంలో పెట్టెను తినేను అని కనపడదు, కానీ ఒక మాట చెప్పాడు, శబరి ఆ పూజిత హసం యగ్రామో దశరథాత్మజ సంక్షేప రామాయణం. శబరియా పూజిత సంయగ్రామో దశరథాత్మజ, శబరి చేత రామచంద్రుడు పూర్తిగా పూజింపబడెను. సంయక్ అనే మాటకు అర్థం అది ఏమిటి, పూర్తి పూజ సగం సగం పూజ అని ఉంటుందా. ఆ పూజ ఎప్పుడు పూర్తవుతుంది అంటే ఆ ప్రసాదాన్ని ఆరగించడంతో పూజ పూర్తవుతుంది. కనుక నైవేద్యం లేకుండా పూజ పెడితే పూర్తవదు. కనుక దీనికి అనుయాగము అని పేరు. ప్రసాద స్వీకారాన్ని మన పెద్దవాళ్ళు ఆ తినడం ఇలాంటి మాటలు మాట్లాడరు, అనుయాగము అనుయాగము అని పేరు. కనుకనే పరమాత్మ శబరి దగ్గర సమ్యక్ బాగుగా స్వీకరించెను. రామచంద్రస్వామి ఇది వరకు గుహుడు దగ్గర ఓ మాట చెప్పాడు, గుహుడు కూడా పళ్ళు అవి పెట్టుకొచ్చాడు. రామచంద్రుడు వచ్చిన రోజున అరణ్యంలో రామచంద్ర ఈ ఫలములను ఆరగించు అని ఇచ్చాడు. ఇస్తే రామచంద్రుడు నహి వత్తే ప్రతిగ్రహే, లక్ష్మణ కొన్ని మంచినీళ్ళు పట్టుకురారా అని ఆయన నీళ్లు పట్టుకొస్తే
వారితో కాలు పెట్టుకుని కొంచెం మంచి తీర్థాన్ని తీసుకుని ఆ రాత్రికి ఉన్నారు తప్ప ఏం తీసుకోలేదు. గుడి బాబు ఏమో పట్టుకొచ్చి ఇచ్చాడు. ఏమన్నా అడిగినా, నేను ఇప్పుడు వ్రతంలో ఉన్నానయ్యా, ఎవరి దగ్గర ఏం పుచ్చుకోను. నహి వర్తే ప్రతిగ్రహే, ప్రతిగ్రహం ఒకరి దగ్గర నుంచి పుచ్చుకోవడం అనేది సూర్యుగా ఉండకూడదు అనే వ్రతం కలిగిన వాడిని అన్నాడు. సంతోషం. మరి ఇప్పుడు సభర దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు పెడితే పుచ్చేసుకున్నాడా? లేదా పుచ్చేసుకున్నాడు కదండి. మరి ఏమైంది ఈయన ఈ ప్రతిగ్రహం అనేది అని చూసి వెటిని చూసి వెటిని పెట్టేశాడా? అంటే ప్రతి రూల్కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయట. నిప్పు కాల్చును దానికి ఎక్సెప్షన్, ఏమిటి నీరు లేని చోట అని ఎక్సెప్షన్. అలాగే మరి సదరి అంటే ఎంత గొప్పది. మతంగ మహర్షి శిష్యులను సేవించిన గురువుల యందు అమితమైన భక్తి కలిగిన ఆమె. ఎవరైతే తమ గురువుల యందు అమితమైన భక్తి కలిగిన వారై ఉంటారో వారిని మాత్రమే పరమాత్మ ఆదరించును. ఒక శిష్యుడు ఆచార్యుని దగ్గర ఎంత భయభక్తులతో ఉంటాడో, సవరి దగ్గర రామచంద్రస్వామి మాటలను ప్రవర్తించిన వైనాన్ని చూస్తే అంత భయభక్తులతో ఉంటాడు ఆయన. కనుకనే మనకి భగవద్గీతలో అర్జునుడు కృష్ణ భగవాను ప్రార్థిస్తాడు, తత్త కమలభద్రాక్ష మహాత్మ్యమ విచావ్యయం. పరమాత్మ నీ గొప్పతనాన్ని నువ్వు చెప్పడం వలన నీ వలనే విన్నాను నేను, చాలా ఆనందం కలిగింది. ద్రష్టుమిచ్చామి రూపం. ఒకవేళ నేను గనక మన్యసే యది తచ్చగ్యం నిన్ను చూడగలను, చూడడానికి నాకు యోగ్యత ఉంది అని నువ్వు అనుకుంటే నీ రూపాన్ని చూడాలని కోరుకుంటున్నానని అర్జునుడు అలా భయపడుతూ భయపడుతూ పరమాత్మని ప్రార్థించే భగవద్గీతలు అప్పుడు విశ్వరూపాన్ని దర్శింపజేశాడు కదా. ఇక్కడ రామచంద్రుడు శబరితో కలిసినప్పుడు శబరిని అడుగుతాడు, కచ్చిత్తే గురు శుశ్రూష సభవాచారు భాషిణి. అమ్మా మీ గురువు గారి సేవ మీకు బాగా సఫలం అయ్యిందా అని అడుగుతాడు. మామూలుగా అడిగితే అడుగుతాను, బాగున్నారా మీ ఇంట్లో అందరు, బాగున్నారా మీ ఒంట్లో బాగుందా, ఇదేదో మనం అడిగేది. రామచంద్రుడు అడిగాడు ఆయన్ని, అంత పెద్ద ఆయన ఏమడిగారు, బాగున్నావా అమ్మా అనాలి కదా. నీ గురు శుశ్రూష సఫలం అయ్యిందా అమ్మా? ధనుసకాశాత్, ధను అనేటటువంటి ఆయన మీ గురువుగారి యొక్క వైభవాన్ని అంతా మహాత్మన శృతం నేను విన్నాను, కానీ నువ్వేమైనా మీ గురువుల వైభవాన్ని నేను చూడడానికి యోగ్యుణ్ణి అని అనుకుంటే ప్రత్యక్షమిచ్చామి తం ద్రష్టం. ప్రత్యక్షంగా చూడాలి అని కోరుకుంటున్నాను మీ గురువుల వైభవాన్ని, నాకేమైనా చూపిస్తావా? ఎది వన్యసే, నాకు యోగ్యత ఉంది పర్వాలేదు వీడికి చూపించవచ్చు అని నువ్వు అనుకున్నట్టయితే నాకు చూపిస్తావా అని అడిగాడు ఆయన. అడగానే ఆమె గా రామచంద్ర అని వాళ్ళ గురువు గారి వైభవాన్ని చూపించి, నాయన మా గురువులు ప్రతిరోజు సప్త సముద్రములలో స్నానం చేసి వచ్చేవారు, తర్వాత కాలంలో వారికి ఓపిక ఉడిగిపోయిన తర్వాత వారు ఆహ్వానిస్తే సప్త సముద్రములు వచ్చి ఇక్కడనే గొడవయి ఉన్నాయి, ఇదే ఈ గుంటలలో ఇక్కడనే స్నానం చేసేవారు మా గురువులు వయసు ఉడికిపోయిన రోజు చూడు అని ఆ సప్త సముద్రములు చిన్న చిన్న ఎరువులలా ఉంటే వాటిని చూపించింది. మా గురువులు ఎంత వైభవం కలిగిన వారు తెలుసునా? వారిప్పుడు 13 ఏళ్ల కిందట ఆ రోజున స్నానం చేసినప్పుడు మడిబట్టలు అడుగు చెట్ల కొమ్మలకి ఆరేసుకున్నారు. చూడురా చూపిస్తాను, చూపించు అక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి చూడు అంటే ఆ వస్త్రాన్ని ముట్టుకుంటే తడిగా తగులుతున్నాయి. ఇంకా ఎప్పుడో 13 ఏళ్ల కిందట ఆరేసిన వస్త్రాలు ఇంకా తడిగా తగులుతున్నాయంటే అర్థం ఏంటి? అసలు వస్త్రం అంటే ఏంటి? వస్త్రముఖ్యస్థు అలంకార, అలంకారములలో వస్త్రమే ముఖ్యమైనటువంటి అలంకారం కదా. అలా ఈ ఆత్మకు ముఖ్యమైన అలంకారం అనేది శేషత్వం అనేటటువంటిది. అంటే మనం జన్మనెత్తినందుకు పరమాత్మ మనకు ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? ఈశ్వరాయ నివేదితం, ఆయన కోసం వినియోగపడడానికి కదా. కనుక ఆయన సేవలో నిమగ్నమై ఉండాలి.
తెలివైన వాడైతే ఏం చేస్తాడు, తాను సుఖపడమే కాకుండా తన తరువాత వాళ్ళు కూడా సుఖపడడానికి ఏర్పాట్లు చేసుకుంటాడు కదా. అలాగే కైంకర్యం అనేది తానున్న రోజులలో మాత్రమే కాక ఆ తరువాత కూడా పరమాత్మ కైంకర్యం జరుగుతూ ఉండేలా ఏర్పాటు చేసేటటువంటి శేషక్త జ్ఞానాన్ని కలిగిన వాళ్ళు మా గురువులు. కనుకనే ఇప్పుడు వచ్చే నువ్వు మా గురువులు ఉన్నారా లేరు, లేకపోయినా మా ఆశ్రమంలో నీకు ఆతిథ్యం అవి అని అందుతున్నాయా, అందుతున్నాయంటే మా గురువులు ఎంత గొప్ప శేషక్త జ్ఞానం గలవారో చూడు. తమ తరువాతి కాలంలో కూడా పరమాత్మ కోసమని వినియోగపడేటటువంటి రీతిగా చేసినటువంటి వాళ్ళు. ఇది మా గురువుల వైభవం రా. తీసుకుని వెళ్ళింది, తీసుకుని వెళ్ళి అక్కడనే హోమకుండ అని చూపించింది. హోమకుండంలో అగ్ని ప్రజ్వరిల్లుతోంది. రామచంద్ర 13 ఏళ్ల కిందట మా గురువులు ఆశ్రమంలో ఉన్నప్పుడు చేసిన అగ్నిహోత్రం ఇవాళటిదాకా ఇంకా ప్రజ్వరిల్లుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో నేనే అందులో ఏ ఒక్క కర్ర కూడా వేయలేదు సుమా అని. అంటే వాళ్ళ జ్ఞానం ఏంటి అగ్నిహోత్రం అంటే, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ పురుదేర్జున. భగవద్గీతలో పరమాత్మ చెప్తాడు జ్ఞానం అనే అగ్నిహోత్రం మన కర్మలన్నింటినీ దహించి అజ్ఞానాన్ని దహించి వేసేటటువంటి జ్ఞానం అనేటటువంటిదే అగ్నిహోత్రం. మా గురువుల యొక్క జ్ఞానం ఎంత గొప్పదో చూడు. ఇప్పటికీ ఆ జ్ఞానం శిష్య ప్రశిష్య ముఖేన జ్ఞానం వారితో ఆగిపోదు. వారి తర్వాత మళ్ళా శిష్యులు, తర్వాత శిష్యులు, తర్వాత శిష్యులు, అలా ఆ జ్ఞానం అనుసూతంగా వస్తూనే ఉంటుంది. ఇదిగో అలాంటి జ్ఞానం కలిగిన వారు ఏమిటి వెలగడం అంటే, ఇప్పటికీ మన పాప కర్మలను నశింపచేయగలిగిన శక్తి ఆ జ్ఞానానికి ఉంది. ఉంటుందా? ఉంటుంది. గురువుల యొక్క జ్ఞానం ఎంత గొప్పదంటే వారు మన కంటికి కనబడాల్సిన అవసరం లేదు. వారిని మనం స్మరించినట్లయితే, చిత్తశుద్ధితో స్మరించినట్లయితే, మనం కన్నులు మూసుకుని వారిని ధ్యానం చేస్తే మనకుండే సందేహం పోయి తత్వార్థం ఏదో అది గోచరిస్తుంది. కనుక వారు ప్రత్యక్షంగా కనిపించాల్సిన అవసరం లేదు. వారి కటాక్షం ఉంటే మనకి స్ఫురింప చేస్తారు. ఇది మా గురువుల వైభవం అని. రామచంద్ర నువ్వు ఇక్కడే ఉంటే నిన్ను చూస్తూ మా గురువులు పరమపదాన్ని నాకు అనుగ్రహించారు, వెళ్ళి వస్తానని రామచంద్రస్వామికి చెప్పి శబరి వెళ్ళిపోయింది. కనుకనే సాక్షిభూత అంటారు దేశకుడు. శబరికి రామచంద్రుడు మోక్షం ఇవ్వలేదు, వాళ్ళ గురువులే ఆమెకు మోక్షాన్ని ఇచ్చారు. రామచంద్రుడు కేవలము సాక్షి మాత్రమే. కనుక శబరియా పూజిత సమ్యక్ రామో దశరథాత్మజ. రామచంద్రుడు శబరి చేత పూజింపబడేను. ఇది శమం కలిగినటువంటి శబరి వృత్తాంతం రామాయణంలో మనకి అభివర్ణింపబడింది. ఈ రీతిగా ఆది కావ్యమైన మా వాల్మీకి రామాయణంలో నవరసములను మహర్షి ఎలా ఎలా అనుభవింపజేశాడో దిమాత్రంగా అక్కడక్కడ మాత్రం కొంచెం కొంచెంగా మనం అనుభవించడం జరిగింది. స్వస్తి.